हाय अंडी नमस्ते नेनु श्रीलक्ष्मी वेलकम टू चिन्नी किचन एंड व्लॉग्स टुडे मन रेसिपी वच्ची पच्ची टमाटाल तो रोटी पच्चनी एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिंचबोतुन्नानंडी। इदी चाला टेस्टीगा उंटुंदंडी। पूर्वकालंलो मन अम्ममलु नानम्मलु रोटीलो पच्चलु चेसेवाळ्ळु कदा, अंते टेस्ट वच्चेलागा पच्ची टमाटाल तो पच्चनी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई पच्चडी अन्नंलोनिकि काकुंडा इड्ली दोसल्लोनिकि कूडा चाला बागुंटुंदंडी। मरी एंतो कम्मगा उंडे पच्ची टमाटालतो रोटी पच्चनी एला प्रिपेर चेसुकोवालो दानि प्रासेस लोनिकि वेल्लिपोदाम। ई पच्चनी प्रिपेर चेसुकोवडानिकि इक नेनु हाफ केजी वरकु पच्चिगा उन्न टमाटालनि तीसुकुन्नानंडि। पंडिन टमाटालु काकुंडा पच्चिगा उन्न टमाटालतोने पच्चनी प्रिपेर चेसुकुन्नट्लयिते पुल्ल पुल्लगा चाला बागुंटुंदंडि। इला तीसुकुन्न ई टमाटालनि शुभ्रंगा कडिगि वीटिनि सन्नर मुक्कलुगा कट् चेसुकोवालि। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పుని యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకొని సెపరేట్ చేసుకోవాలి। తర్వాత అదే పాన్ లోకి 3 టేబుల్ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకోవాలి। ఈ పచ్చడికి నూనె ఎక్కువగానే పడుతుందండి। తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి। తర్వాత దానిలోకి 10 నుండి 12 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి। ఇది మీరు తినే స్పైసీనెస్ బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు। ఇలా పచ్చిమిర్చిని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవడం కన్నా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నట్లయితే మనం వేయించుకునేటప్పుడు మన మీద పడకుండా ఉంటుందండి। ఇలాగా వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని వేరొక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత దానిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలాగ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 చిన్నులపాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకోవాలి। ఇది మీరు తినే టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చుండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టి టమాటాలు మెత్తగా ఎంత వరకు ఉడికించుకోవాలి। చూశారు కదా టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దానిలోకి 1 కప్పు వరకు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు ఆరనివ్వాలి। ఇప్పుడు పచ్చని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రోటిలో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇవి మెత్తగా ఎంత వరకు నూరుకోవాలి। అలాగే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు పొట్టు తీసి వీటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఎంత వరకు నూరుకోవాలి। ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దానిలోకి టమాటాలను యాడ్ చేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చగా ఉండేలాగా పచ్చని నూరుకోవాలి। మనం మిక్సీలో పట్టుకున్న పచ్చడి కన్నా రోటిలో నూరుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి। చూశారు కదా పచ్చని బాగా మెత్తగా కాకుండా ఇలాగా కచ్చబచ్చగా ఉండేలాగా నూరుకోవాలి। ఇప్పుడు ఈ పచ్చని వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి పోపు పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిసనగ పప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వీటిని వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత దానిలోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీకు ఇంగు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే పచ్చి టమాటాలతో రోటి పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా। మరి మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ ఫ్రెండ్స్।